నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో వరంగల్ స్థానం రసవత్తరంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఒకే పార్టీలో కలిసి పనిచేసిన వారంతా ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. 4 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను తిట్టిన లీడర్లే ఇప్పుడు అవే పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లోక్సభ స్థానంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్లు 3 గతంలో ఒకే పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారారు. దీంతో ఆయా పార్టీల మధ్య పోటీ ఆసక్తిగా మారింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ప్రధాన పార్టీలన్నీ బలమైన అభ్యర్థి కోసం వేటకు దిగాయి. బీఆర్ఎస్ లో దళిత లీడర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారి మధ్య తీవ్ర పోటీ నడిచింది. ఈ క్రమంలో తమ పార్టీకి ఎదురు లేదని గులాబీ పెద్దలు భావించగా 2-3 వారాల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. వరంగల్ సిట్టింగ్ ఎంపీగా పసునూరి దయాకర్ మరోసారి టికెట్ ఆశించారు. అదే స్థానంలో బడా కాంట్రాక్టర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తన బిడ్డ డాక్టర్ కావ్య కోసం కడియం శ్రీహరి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎవరికి వారుగా హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేశారు. టికెట్ రాదని భావించిన రాజయ్య ఫస్టే గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఇక దీంతో కడియం, ఆరూరి, పసునూరి మధ్య పోటీ నెలకొనగా పార్టీ పెద్దలు కడియం బిడ్డ కావ్య వైపు మొగ్గు చూపారు. దీంతో పసునూరి దయాకర్ బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరారు. ఏదేమైనా ఎంపీ ఎలక్షన్లో నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరి వరంగల్ టికెట్కు ఓకే చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ స్థానం కావ్యకు ఇవ్వగా పార్టీలో లుకలుకలు గమనించిన కడియం బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. తన కూతురుతో సహా కడియం శ్రీహరి ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువ కప్పుకోగా ఎంపీ అభ్యర్థి కడియం కావ్య హస్తం పార్టీ నుంచి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ లో కొత్తగా వచ్చేవారు లేకపోవడంతో పార్టీ పెద్దలు చివరి వరకు హనుమకొండ జడ్పీ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ పేరును ఫైనల్ చేశారు. దీంతో నిన్న మొన్నటి వరకు గులాబీ పార్టీలో దోస్తులుగా ఉన్న ఆరూరి, కడియం, మారపల్లి మధ్య పొలిటికల్ వార్ జరగనుంది. వరంగల్ బీఆర్ఎస్ రాజకీయాలు హైకమాండ్ ను కుంగదీశాయి. 20 ఏళ్లుగా పార్టీలో ఉన్నోళ్లు, 10 ఏండ్లు అధికారం అనుభవించినోళ్లు నెల గ్యాప్ లో పార్టీకి గుడ్ బై చెప్పడంతో అధినేతకు ఏం చెయ్యాలో తోచని పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ఒక్కొక్కరుగా కారు దిగడంతో పార్టీ తరపున బరిలో నిలిచేందుకు బలమైన నేత కోసం వేట తప్పలేదు. తామే ముందు అభ్యర్థిని ప్రకటించామని చెప్పుకున్న బీఆర్ఎస్ పెద్దలు సీన్ రివర్స్ తో లేటుగా అభ్యర్థి పేరు ప్రకటించాల్సి వచ్చింది. కాంగ్రెస్ తరపున కడియం, బీజేపీ తరపున ఆరుగురి బలమైన నేతలుగా ఉండడంతో తెర మీదకు పెద్ది స్వప్న, తాటికొండ రాజయ్య, ఉద్యమ నేతలుగా జోరిక రమేష్ పేర్లు వినిపించాయి. కానీ పార్టీ పెద్దలు మాత్రం బయట నుంచి బలమైన నేతలెవరైనా రాకపోతారా అన్నట్లు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ను తమ అభ్యర్థిగా ఓకే చేశారు. మొత్తంగా ఒకే పార్టీలో కలిసి పనిచేసిన ఆరూరి రమేష్, కడియం శ్రీహరి, మారపల్లి సుధీర్ కుమార్ ఇప్పుడు విజయం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి ఇవ్వడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాస్ డైట్కి వెళ్ళిపోదాం? ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని